గ్రామ సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నేత దుర్భాషలాడి బౌద్ధిక దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయంలో చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నేత కల్లుబోతు సురేష్ అనే వ్యక్తి సచివాలయ కార్యాలయంలోకి వెళ్లి ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో దూషించాడు. మా పనులే చేయరా అంటూ నానా హంగామా సృష్టించాడు. నరేంద్ర అనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చెంప చెల్లుమనిపించాడు. వైసీపీ నేత సురేష్ దాడిపై ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురయ్యారు. నేను వైసీపీ లీడర్ను అంటూ వీరంగం సృష్టించాడు. ఆఫీసులోని కుర్చీని విసిరేసి హల్చల్ చేశాడు. గ్రామ సచివాలయంలో వైసీపీ నేత కల్లుబోతు సురేష్ చేసిన వీరంగంపై ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. पनी एलक्ष जो जो वो दी.